రేడియో లాంటి దాచిపెట్టేయండి. ఏదైనా క్యాజువల్గా చేయండి ఫోటో. అక్కడ నాన్నగారు అక్కడ గురూప్ ఆ కాలు కొంచెం కిందికి దించు. ల్యాంప్ హౌస్ దగ్గర పోజ్ బాగాలే. ఫోటో తీస్తుంది. అయ్యో పాపం పోజ్ కూడా ఇస్తున్నారు, లెన్స్ క్యాప్ తీసేలేదే. అయ్యయ్యో ఏమైందమ్మా నీకు? ఏ విష్ విసిగించకరా మిస్టర్ కురు, నువ్వన్న చెప్పచ్చు కదా. పర్వాలేదులే, ఇప్పుడు క్యాప్ తీసేసిందిగా, మళ్ళీ తీస్తుంది. క్యాషులా ఎందుకు ఇంత హైపర్గా ఉన్నావు? అదేం లేదే, చేయి ఉణుకుతుందే. లేదే ఇదిగో చలి కూడా లేదు కదా. ఐ యు ఆల్ రైట్? నో షీ ఈజ్ నాట్. అందుకే డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఓకే ఓకే నేను వస్తాను. నో, మీరు అమ్మ వాటితోనే ఉండండి, మేము తొందరగా వచ్చేస్తాం. అందరం వెళ్ళొచ్చు కదా. ఇక్కడ ఉండు, కొంచెం ఎలా చెప్తా. మీరు మీరు ఫోటోలు తీసుకోండి. తీసుకుంటావు తీసుకుంటావు. అది వాళ్ళందరూ కలిసి మన కోసం ఏదో సర్ప్రైజ్ ఏర్పాటు చేస్తున్నారు. సో డోంట్ స్పాయిల్ ద ఫన్. మనకి ఏం తెలియనట్టే ఉండిపోదాం. అలాంటప్పుడు నువ్వెందుకు వెళ్ళడం? నాతోనే ఉండొచ్చు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. సర్ప్రైజ్ అని చెప్పావు, అయితే నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? మరి అబద్ధం చెప్పాను అనుకుంటున్నావా? ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వచ్చాక ఊరికి వెళ్ళే వరకు నీతోనే ఉంటాను. చాలా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాక? ఎయిర్పోర్ట్ అలా అన్నానా? యా. వావ్. కాదు కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తాం కదా, అంతవరకు నీతోనే ఉంటానని చెప్పబోయి మదర్ ప్రామిస్. అంటే డాక్టర్ని ఎయిర్పోర్ట్ని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మార్చి నాతో పాటు ఉంటావా అని అడిగాను. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్.